నియర్ గట్కేసా ఔషాపూర్ వద్ద శ్రీనిధి రిసార్ట్స్ లో ప్లాట్ కొన్నాము. గతంలో ఎల్ఆర్ఎస్ అప్లై చేస్తే ఇవ్వలేదు. కారణం ఏంటంటే పెట్రోలియం స్టోరేజ్ ఉంది నియర్ లో, అందుకే ఇక్కడ ఎల్ఆర్ఎస్ పర్మిషన్ ఇవ్వలేదు అంటారు. ఇప్పుడు ఏమైనా దానికి పర్మిషన్ ఇస్తుందా ఈ జీవో ద్వారా? డెఫినెట్ గా పెట్రోలియం స్టోరేజ్ దగ్గరగా మాత్రం ఇవ్వరు, ఎందుకంటే హైలీ ఫ్లేమబుల్ గూడ్స్ అవి. గాలిలోనే వెపర్ రూపంలో, నీటి ఆవిరి రూపంలో ఆవిరైపోయేటువంటి గుణం కలిగింది మోటార్ స్పిరిట్ ఎంఎస్ అంటే పెట్రోల్. కాబట్టి ఒక ఆవిరిలో ఒక మంట తగిలితే బాంబులాగా పేలి పెద్ద ఎత్తున విస్ఫోటనం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి దానికి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. పైప్ లైన్లు ఉన్నా, స్టోరేజ్ ఉన్నా, గ్యాస్ది కానీ పెట్రోల్కి సంబంధించిన ఏఎన్ ఉన్నా కూడా ఎంత డిస్టెన్స్ మేరకు ఉండాలి అనేది దానికి కొన్ని క్యాల్కులేషన్స్ లెక్కలు ఉంటాయి. ఆయా డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎన్ఓసి ఇస్తేనే, ఎస్పెషల్లీ ఎక్స్ప్లోజివ్ లైసెన్స్, ఎక్స్ప్లోజివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు భవిష్యత్ దీంట్లో ఎన్ఓసి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అనుకుంటున్నాను. ఎక్స్ప్లోజివ్ లైసెన్స్లు ఇవ్వడానికి అదొక డిపార్ట్మెంట్ ఉంది దేశవ్యాప్తంగా కూడా ఆయా రాష్ట్రాలలో. వాళ్ళు ఎన్ఓసి ఇస్తేనే అక్కడ అవకాశం ఉంటుంది. అసలు మీకు గతంలోనే రిజెక్ట్ చేశారంటే మళ్ళీ ఇప్పుడు మీరు అప్లై చేసినా కూడా ఉపయోగం ఉండదు. మీరు రిజెక్ట్ చేయకుండా ఆపుకోవడమే మంచిది. దాన్ని ఏదో మీరు ఫామ్ హౌస్ లాగా ఏదన్నా పంటల కోసం ఇతరత్ర తప్ప నివాసాల కోసం దాన్ని మీరు భవిష్యత్తులో వాడుకోలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ, లైక్, షేర్ అండ్ కామెంట్.